నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఎన్సీ పీడీపీ కాంగ్రెస్ పార్టీలే జమ్మూ కాశ్మీర్ దోచుకున్నాయంటూ ఆరోపించిన మోదీ. కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి, నవంబర్ 10 లోపు అమలు చేయకుంటే ఉద్యమిస్తామంటూ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి కేటీఆర్ డెడ్ లైన్. ఈ 40వ తేదీ నుండి 26 వరకు ఏపీలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం, కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు ఇంటిగా వివరించాలన్న సీఎం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఎంపీ చాముల ఆగ్రహం, హెచ్సీఏ కమిటీని ప్రక్షాళన చేయాలన్న ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి. టీచర్లు కావాలని రోడ్డెక్కి నాసిమాబాద్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరిది బాధ్యత వహిస్తారంటూ రోడ్డుపై బైఠాయించిన నిరసన. తగ్గింపు వేళ, భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ శ్రీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఎన్సీ పీడీపీ కాంగ్రెస్ పార్టీలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నట్లు ఆరోపించారు. దోచుకోవడమే తమ జన్మ హక్కుగా ఆ పార్టీలు భావించాయన్నారు. ఆ 3 పార్టీల కుటుంబ పాలనలో జమ్మూ కాశ్మీర్ యువత నలిగిపోయినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద ఛాయలు లేకుండా తొలిసారి జమ్మూ కాశ్మీర్ లో స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నట్లు మోదీ తెలిపారు. భారత ప్రజాస్వామ్యాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ లో పాల్గొని చరిత్ర సృష్టించారన్నారు. జమ్మూ కాశ్మీర్ లో అధిక సంఖ్యలో ఓటింగ్ జరగడం పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నామని ప్రధాని తెలిపారు. ఇన్ తీన్ ఖాన్దానో కో లగ్తా హై జైసే తైసే కుర్సీ పర్ కబ్జా జమానా ఔర్ ఫిర్ ఆప్ సబ్కో లూటనా యే ఇన్కా పైదాయిషీ హక్ హై. జమ్మూ కశ్మీర్ కి అవామ్ కో ఉన్కే జాయజ్ హక్ సే మహరూమ్ రఖనా హీ ఇన్కా సియాసీ ఏజెండా రహా హై. ఇన్హోనే జమ్మూ కశ్మీర్ కో సిర్ఫ్ తసద్దుద్ యాని డర్ ఔర్ ఇంతషార్ యానీ అరాజకతా హీ దీ హై. లేకిన్ అబ్ జమ్మూ కశ్మీర్ ఇన్ తీన్ ఖాన్దానో మే కే సికంజ మే రహనే వాలా నహీ. అబ్ యహాన్ కా హమారా నౌజవాన్ ఇన్కో ఛాలెంజ్ కర్ రహా హై. జిన్ నౌజవానో కే ఇన్హోనే ఆగే నహీ బఢ్నే దియా వహీ నౌజవాన్ ఇన్కే ఖిలాఫ్ మైదాన్ మే ఉతర్ ఆయే హై. సాథియో, ఇన్ తీన్ ఖాన్దానో కే రాజ్ మే జమ్మూ కశ్మీర్ కే నౌజవానో నే జో భోగా హై, జో తక్లీఫ్ సహీ హై, వో అక్సర్ బాహర్ నహీ ఆ పాతా. ఆజ్ వాదీ కా జో నౌజవాన్ 20-25-30 సాల్ కా హై ఉన్మే సే కై పఢాయి లిఖాయి సే మహరూమ్ రహ గయే. బహుత్ సారే ఐసే హై జిన్కో 10వీ 12వీ
या कॉलेज तक पहुंचने में देश के बाकी बच्चों से ज्यादा साल लगे। కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భారత రాష్ట్ర సమితి కదిలింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి వచ్చే నవంబర్ 10 నాటికి ఏడాది అవుతుంది. ఆలోగా బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణ దిగుతామని ప్రకటించింది. సమగ్ర కుల గణనను వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు హామీ ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కులగణన పెద్ద కష్టమేమీ కాదని, గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజులో చేశారని ఆయన గుర్తు చేశారు. వచ్చే బడ్జెట్ లో బీసీలకు 25-30 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో బీసీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. నవంబర్ 10, 2023 నాడు కామారెడ్డి పట్టణంలో బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలను మోసం చేసిన వైనం గురించి చాలా విస్తృతంగా ఈరోజు చర్చించడం జరిగింది. దాదాపుగా 20-25 మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే, భారత రాష్ట్ర సమితి తరఫున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం. రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వాటా పెంచుతామని చెప్పిన మాట, 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే, సమగ్ర కులగణన కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తుంది. ఈ 100 రోజుల్లో పాలనా పరంగా 1000 అడుగులు ముందుకు వేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 26 వరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే వాటిని ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే పాలన ఎలా ఉంటుందో ఈ 100 రోజులు ఒక ఉదాహరణని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులంతా నెలకు 10 రోజుల పాటు ప్రజల్లో ఉండాలని టీడీపీ అధినేత ఆదేశించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కూటమి ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తానో, దీపావళికి శ్రీకారం చుడుతున్నాం, మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1x1 చేసుకుంటూ, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. విద్వేష రాజకీయాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని మంత్రి సీతక్క అన్నారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ, బీజేపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ బిడ్డల రూపం లేదని, కేసీఆర్ బిడ్డ రూపమే ఉందని సీతక్క ఎద్దేవా చేశారు. తెలంగాణ సగటు మహిళకు ప్రతి రూపంగా ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి సచివాలయంలో ప్రతిష్ఠిస్తామని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ పుట్టుకనే విధ్వంసకరమైనటువంటి ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ. ఆ రోజు ఆనాడు బ్రిటిష్ సంకెళ్ళం తెంచడం కోసం మా నాయకులు గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇట్లాంటి ఎంతో మంది మహనీయులు పోరాడుతుంటే వీళ్ళ వారసుడు, వీళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకుడు సవర్కర్ బ్రిటిష్ వాళ్ళతోటి కుమ్మక్కైనటువంటి నాయకుడు, ఈ రోజు దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారిని చంపినటువంటి పార్టీ వారసత్వం ఎవరిదంటే గాడ్సేలో వారసత్వం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, గాంధీ వారసత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
అందుకనే ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రజలు ఆలోచించాలి. ఎవరు ఈ దేశం కోసం జైళ్లలో మగ్గిండ్రు, ఎవరు ఈ దేశం కోసం త్యాగాలు చేసిర్రు, స్వేచ్ఛ కోసం పోరాటం చేసిర్రు, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం కోసం ఆనాడు బ్రిటిషర్లతోటి కలిసిపోయినటువంటి పార్టీ, గాడ్సేల పార్టీ, గాంధీని చంపినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, వాళ్ళ నాయకులు ఇవాళ తన్వీర్ సింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అదే విధంగా సంజయ్ సింగ్ గైక్వాడ్ అత్యంత దురదృష్టకరంగా రాహుల్ గాంధీ గారు పేదల కోసం పోరాడుతున్న నాయకుడు. వైఎస్ జగన్ తన హయాంలో ప్రజారోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టారని మాజీ మంత్రి విడతల రజని చెప్పారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఈ విషయమై రజని మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీల బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది, మెడికల్ కాలేజీలపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ హైదరాబాద్ లోనే ఉండిపోయాయి, దీంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏపీలోనూ ఉండాలని ఆలోచన లో వైఎస్ జగన్ మెడికల్ 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రెండో దశలో ప్రారంభించాల్సిన 5 మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి అని విడతల రజని ప్రశ్నించారు. ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటేనే ఎంత కష్టమో, 100 ఏళ్లకే 11 మెడికల్ కాలేజ్ మనకు ఉన్నటువంటి చరిత్ర మనకు ఉంటే, మరి 5 సంవత్సరాల కాలంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, దాంట్లో 5 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం 5 అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా, వచ్చే సంవత్సరానికి 7 కాలేజీలు మళ్ళీ అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా, మరి వచ్చినటువంటి ఒక కాలేజీకి వద్దు అని చెప్పి మీరు రిటర్న్లో లెటర్ రాశారంటే దీన్ని ఏమనుకోవాలి? అంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది, అంటే పులివెందుల మీద మీకున్నటువంటి ద్వేషభావం, మీకున్నటువంటి రాజకీయ కక్షలతో పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతులు వస్తే కొన్ని సీట్లకి వద్దని మీరు లెటర్ రాశారంటే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలానే మనం మొత్తం మీద కూడా చూసినట్టయితే మనకు స్పష్టంగా మొదటి నుంచి కూడా అర్థమవుతా ఉంది ఏమని, ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో టెరిషరీ కేర్ స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ ఆలోచనని బాధ్యతగా, మరి మనం బాధ్యతగా అడుగులు వేసి మనం 5 కాలేజీలు తెచ్చాము, ఇంకా 5 రావాల్సినవి ఉన్నాయి. దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఓన్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మెడికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచనని, విద్యార్థుల యొక్క ఆశయాల్ని ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ మనం అమలు చేస్తే పేరు వస్తుందనే దానికోసము ఈరోజు వాళ్ళ ఆశయాలను బలి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని తెలియజేస్తున్నాను. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జనగామలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణ కేంద్రంలో రహదారి వెంట దుకాణదారులతో ఆప్యాయతగా పలకరించిన ఆయన సభ్యత్వాలను నమోదు చేయించారు. పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని అత్యధిక సభ్యత్వాలను నమోదు చేయించి రికార్డ్ నెలకొల్పాలని దేశంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించిన ఈటల రాజేందర్ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీ బీజేపీ అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఈగ వలన ఊరుకోమని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీని తీవ్రవాదిగా చిత్రీకరిస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. హుజూరాబాద్ లో కూడా రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ కు తెలిపారు. రాజకీయాలు ఎంత తిరగాలిపోతా ఉన్నాయి ఈ దేశంలో అంటే, త్యాగదంలో కుటుంబంలో పుట్టి తాత గారు ఎవరు దేశానికి దిక్సూచి ఒక విజయాన్ని ప్రయాణిస్తారు, గౌరవ దృష్టిగా ప్రయాణిస్తారు. ముందు సూర్యుడు కూడా తయారు కానటువంటి భారతదేశం రాకెట్లు తయారు చేసుకుంటుందంటే ఆనాడు ఎవరు గారు చేసినటువంటి బౌద్ధులకు పాట ఆయన కూతురు ఇందిరా గాంధీ దేశాన్ని అఖండంగా ఉంచాలి, ఒకటిగా ఉంచాలి, సమైక్యంగా ఉంచాలని
ఆర్టీసీలు తప్పిస్తూ ఆటంకవాదుల చేతుల్లో మనం తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు భారత రత్న ఆయన కూడా దేశాన్ని అఖండంగా ఉంచాలి ఒకటిగా ఉంచాలని తప్పిస్తూ ఆటంకవాదులో మనం ఇంతమంది త్యాగాలు చేసిన కుటుంబం వచ్చినటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ భారత ద్రోహ యాత్ర తర్వాత జరిగని నూతన ప్రజల గురించి చేస్తున్న సందర్భం వారి మీద ఇవాళ బీజేపీ నాయకులు చాలా పగడబందీ ఇవ్వడం భాగంగా ప్రభుత్వం ప్రజలను వ్యక్తులు కన్వెన్సింగ్ పెట్టుకునే వారు తాత గారు పంజాబ్ ముఖ్యమంత్రి చేసిన సందర్భం కాంగ్రెస్ అన్యాయించి యుఎస్ పర్యటనలో భాగంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శివసేన స్పందించిన తీరు పట్ల ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాహుల్ నిజాలు మాట్లాడితే తీవ్రవాదం అంటారా అంటూ ఆ రెండు పార్టీలను ఈ సందర్భంగా ఆమె నిలదీశారు. రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ఉందా అని బీజేపీ శివసేన నేతలను వైఎస్ షర్మిల ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే బీజేపీకి కొత్త అర్థం చెప్పారు, ఆ పార్టీ మతతత్వ పార్టీ అని ఆరోపించారు. ప్రజలను విడగొట్టి వారి మధ్య మంటలు పెట్టి అందులో చలి కాచుకుంటుందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ శివసేన స్పందించిన తీరును అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం విజయవాడలో వైఎస్ షర్మిల నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఆ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు అంటే ఏమనుకోవాలి, వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేకాదు ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకుని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం, ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం. మన దేశంలో 90% జనాభా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా? అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా? కాస్ట్ సెన్సస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా? కేవలం 10% మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ 200 కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. నిజానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? అవకతవకలు జరిగాయంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన క్రీడాకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సెలక్షన్స్ జరిగాయని బాధితులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి చేరుకున్న ఆయన మాట్లాడుతూ హెచ్సిఏని ప్రక్షాళన చేయాలన్నారు. ఇక్కడ జరుగుతున్న విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారని ఎంపీ స్పష్టం చేశారు. ఉప్పల్ స్టేడియంలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీసులో సెక్రటరీ దేవరాజ్ గారిని వాళ్ళ మెంబర్స్ని కలవడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్లేయర్ సెలెక్షన్స్లలో అవకతవకలు జరిగినాయి అనే ఒక అంశం నా దృష్టికి వచ్చినప్పుడు ఏ ప్రాతినిధికంగా వాళ్ళు ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు, ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ల లిస్టు, వాళ్ళ పర్ఫార్మెన్స్, అంటే లాస్ట్ 23-24, 24-25కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్సెస్, అంటే వాళ్ళు ఆడిన లీగ్స్, ఆ పర్ఫార్మెన్స్లలో వాళ్ళు కొట్టిన స్కోర్స్ కానీ వికెట్స్ కానీ ఆల్రౌండర్స్ గురించి కానీ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఆడే ప్లేయర్కి అవకాశం ఇస్తుర్రా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి బాధ్యతారహితంగా వాళ్ళను కొంతమందిని ముందుకు తీసుకొస్తురా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు 2.5 గంటలు మేము అన్ని చర్చ చేసినాం, సెలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ఏంటంటే, జస్టిస్ కమిటీ నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ టైం అపాయింట్ కాబడి అప్పుడు వచ్చి సెలెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. కానీ నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడిన ఫోన్లో, నాగేశ్వరరావు గారు ఒకటే చెప్పిండు, వాళ్ళు నన్ను, నేను యాక్చువల్గా సంవత్సరం క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వ్యవహారాలను చూడట్లేదు, దాన్ని మొత్తం కూడా ఆ కమిటీ చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా, నాకు అటువంటి బాధ్యతలు ఏం లేవు, నన్ను కావాలని వాళ్ళు బ్లేమ్ చేస్తూ చేసి అవకతవకలని చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజు గారికి ఒకటే చెప్పిన, మీదే బాధ్యత, అంటే ఆయన ఈ సంవత్సరం నుంచి ఇంకా కమిటీయే ఉంది, ఆ కమిటీయే చూసుకుంటుంది అన్న ఆలోచనలు ఉన్నారు. ఈరోజు నేను వచ్చి జస్టిస్ నాగేశ్వరరావు గారితో మాట్లాడినానికి ఆయన క్లారిటీ వచ్చింది,
ఏంటంటే జస్టిస్ అనే కమిటీ అప్పుడు టెంపరీగా అప్పుడున్న పరిస్థితులను బట్టి చేసిన కంటిన్యూ బాడీ కాదని. దీంట్లో వరదలు వచ్చి 20 రోజులు అవుతున్నా ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు పబ్లిసిటీ రాజకీయాలు తప్ప బాధితులకు చేసిందేమీ లేదని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మీరు సాయం చేస్తున్నారు కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం నుండి మాకు ఇంతవరకు సాయం అందలేదని బాధితులు చెప్తున్నారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు 50,000 ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్నా సిగ్గు లేకుండా తమ నాయకుడి మీద తమ పార్టీ మీద నిందలు వేయడం తప్ప మీరు ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఎవరైతే నివసిస్తున్న ప్రజానీకం ఉన్నారో ఆ ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు గారు చేయకుండా ప్రజానీకాన్ని పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దాదాపుగా 1,10,000,000 రూపాయలు ఈరోజు ప్రజానీకానికి నిత్యావసర సరుకులు కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి అందిస్తాం జరుగుతాను. ఇంటింటికి మేము వెళ్ళి ఆ సరుకులు అందజేస్తుంటే వరద ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకం ఒకటే మాట అంటున్నారు. ఈరోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు ఈరోజు సహాయ కార్యక్రమాలు ఇలాంటి వస్తువులు కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, నిత్యావసర వస్తువులు మాకు అందినాయి. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి కార్యక్రమం గారు ఈరోజు గారు రాలేదు అని చెప్పని ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు విజయవాడ నగరంలో ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా వాళ్ళ జీవితాంతం గారు కష్టపడి డబ్బులన్నీ కూడా కూరగట్టుకుని ఫ్రిడ్జ్ అనో ఏసీ అనో సోఫా అనో మంచం అనో మ్యాట్రెస్ అనో టీవీ అనో చెప్పని అన్నీ గారు కొనుక్కుంటే అవన్నీ గారు వరదల వల్ల మొత్తం అన్నీ గారు డ్యామేజ్ అయిపోవటం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం కనుక చూసుకుంటే ఏదో 25,000 ఇస్తాం 10,000 ఇస్తాం అని చెప్పని ఈరోజు ప్రజానీకం వాళ్ళ కష్టాలు తెలుసుకోకుండా ఈరోజు కింద లెవెల్లో ప్రజానీకం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు ఏంటి, వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఏంటి, మళ్ళీ వాళ్ళ జీవన విధానం ఎలా బాగుపరచాలని చెప్పిన ఒక ఆలోచన లేకుండా ఈరోజు కేవలం ఏదో 25,000 ఇద్దామా 10,000 ఇద్దామా అని చెప్పని ఈరోజు ప్రభుత్వం ఒక నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. వలిగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ఖాళీ స్థలం కబ్జాకి గురి కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే 30 పడకల ఆసుపత్రిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. వలిగొండ పట్టణంలోని స్థానిక సమస్యలను స్థానిక నాయకులతో కలిసి పర్యటించడం జరిగింది. స్థానికంగా ఉండే సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, అన్ని సమస్యలను తీర్చడం జరుగుతుందని, దసరాలోపు వలిగొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఊరు సమస్యల మీద ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి ఇప్పటిదాకా దాదాపు 10 వార్డులు ఎంటర్ ఊరంతా తిరగాలనుకున్నాం. 14 వార్డులు కానీ 3 వార్డులు అయినాయి. మండల కేంద్రం ఎక్కువ జనాభా ఉంది. దాదాపు 14,000 15,000 జనాభా ఉంటుంది. ఇక్కడ మండల వాసులు కూడా గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడ సంబంధించిన వసతులు దసరా దీపావళి పండుగలు వస్తున్నాయి. ఇది ఉల్గొండ అనే కాక అన్ని గ్రామాలలో అంతటా ఆల్ మున్సిపాలిటీస్లో కూడా ఉంటారు. ఈ యొక్క మార్నింగ్ వాక్ కానీ ఉదయం జరిగే కార్యక్రమాన్ని ఈరోజు వలిగొండలో మొదలు పెట్టినాం. ఎందుకంటే అంతకుముందు వరుస ఎన్నికలు ఎంపీ ఎన్నికలతో 3 నెలలు పోయింది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు, ప్రజాపాలన అసెంబ్లీ ఇవన్నీ అయ్యాయి. సో శాంక్షన్లు తీసుకొచ్చే కార్యక్రమంలో కూడా, నిధులు తెచ్చే కార్యక్రమంలో కూడా టైం చాలా ఇచ్చాయి. ఓకే, సో అది ఇంపార్టెంట్. ఎందుకంటే నిధులు లేకుండా ఒకటే తిరుగుతూ కూడా చేసేది హెచ్ఎండి ఫండ్స్ కానీ ఇక్కడ రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ వాటి మీద చాలా శాంక్షన్లు తీసుకొస్తున్నాయి. కనీసం 100 కోట్ల నిధులు వివిధ రూపాలలో మనం పొందుకునే దానికి ఈ సంవత్సరంలోనే ఫౌండేషన్ లేవుతున్నాం మినిమం. ఇవన్నీ కూడా తర్వాత చెప్తాం. ఓకే సరే, ఈరోజు ఏంటంటే గ్రామాలలో ఉన్న వసతులు, గ్రామాలలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ దగ్గర మంచినీళ్ళు వస్తాయి, ఓ పైప్ లైన్ లేదు. ఓ దగ్గర మేము ఇప్పుడు శ్రీరామ్ నగర్ చూసినాం, మున్సిపల్ ఆడ పైప్ లైన్ లేదు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ కూడా వచ్చాడు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయాన్ని ప్రతిపక్షాల నేతలను ముందస్తుగా అరెస్టు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజు నరసింహ పర్యటించి జిల్లా జనరల్ హాస్పిటల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు. కాగా మంత్రులను అడ్డుకుంటారనే నేపంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా తెలంగాణ ఉద్యమ నాయకుడు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పాటు పడిన సుదర్శన్ రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయమని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేరన్నారు. అందరినీ కలుపుకొని చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఇలా దొంగచాటుగా చేయడం ఏంటని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి లేక గురుకులాలు పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. టీచర్లు లేక తాము విద్యాపరంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలో ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల నుండి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా వారి స్థానంలో కేవలం 2 ఉపాధ్యాయులు మాత్రమే రావడంతో పాఠాలు చెప్పే వారు లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో గురువారం విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి రహదారిపై కూర్చొని ధర్నా చేపట్టారు. వారం రోజుల నుంచి ఉపాధ్యాయులు లేక తరగతులు నిర్వహించడం లేదని 10వ తరగతి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలు కూడా వస్తున్న తరుణంలో తమకు పాఠాలు చెప్పినదే పరీక్షల్లో ఏమి రాయాలని తమ గోడును వెళ్లబోసుకున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయంపై చొరవ తీసుకుని తమ భవిష్యత్తులో అంధకారంలో నెట్టకుండా త్వరగా ఉపాధ్యాయులు వచ్చేలా చేసి తమకు న్యాయం చేయాలన్నారు. దాదాపు 2 గంటల పాటు రోడ్డుపై కూర్చొని ధర్నా చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మా కాలేజ్ నుంచి 70 మెంబర్స్ టీచర్స్ వెళ్ళారు, కానీ వచ్చింది 2 మెంబర్స్. మా భవిష్యత్తుకి బాధ్యులు ఎవరు? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా భవిష్యత్తుకి అసలు ఏము, కానీ వచ్చింది మాత్రం మిగతా టీచర్సే. మాకు క్లాసెస్ కూడా జరుగుతలేవు. ఇప్పటికే మేము 3 డేస్ వెయిట్ చేసినాం. మేము ఫెయిల్ అయితే ఎట్లా, ఎవరు బాధ్యులు? ఎస్ఎస్వి జైష్వాల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఒకవైపు టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిష్క్రమిస్తున్నా అతను మాత్రం క్రీజ్లో నిలదొక్కున్నాడు. చెన్నైలో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో జైష్వాల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 98 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో జైష్వాల్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. భోజన విరామ సమయం తర్వాత జైష్వాల్ తన ఖాతాలో హాఫ్ సెంచరీ వేసుకున్నాడు. టెస్టుల్లో అతనికి ఇది 5వ హాఫ్ సెంచరీ. లంచ్కు ముందు 3 వికెట్లు కోల్పోయి 88 రన్స్ చేసిన భారత్ ఆ తర్వాత కీలక పంత్ వికెట్ ను కోల్పోయింది. పంత్ 39 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ 4 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం 36 ఓవర్లలో ఇండియా 4 వికెట్ల నష్టానికి 132 రన్స్ చేసింది. జైష్వాల్ 50, రాహుల్ 10 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50.47% లాభంతో 25,500 వద్ద మొదలు కాగా బీఎస్సీ సెన్సెక్స్ 0.51% లాభంతో 83,369.78 వద్ద ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ 53,100 దాటింది. మిడ్ క్యాప్ ఐటీ షేర్లలో మంచి వృద్ధి నమోదైంది. ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా బలంగా ఉన్నాయి. అమెరికాలో బుధవారం ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో యుఎస్ఎఫ్ఈడి వడ్డీ రేట్లను 0.50% అంటే 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయం లేదని తెలిపింది. ఆ తర్వాత అమెరికన్ మార్కెట్లలో కొత్త లైఫ్ హై కనిపించింది. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిఫ్టీ 50లో ఎన్టీపీసీ, ఎల్టీఐ, మైండ్ట్రీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, టైటాన్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలే జమ్మూ కాశ్మీర్ దోచుకున్నాయంటూ ఆరోపించిన మోదీ. కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి, నవంబర్ 10 లోపు అమలు చేయకుంటే ఉద్యమిస్తామంటూ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి కేటీఆర్ డెడ్లైన్. ఈ 40వ తేదీ నుండి 26 వరకు ఏపీలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు ఇంటికి అవరించాలన్న సీఎం.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఎంపీ చామల ఆగ్రహం. హెచ్సీఏ కమిటీని ప్రక్షాళన చేయాలన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. టీచర్లు కావాలని రోడ్డెక్కిన ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరిది బాధ్యత వహిస్తారంటూ రోడ్డుపై బైఠాయించిన నిరసన. ఫెడ్ రేట్ల తగ్గింపు వేళ భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.